ప్రభుత్వాన్ని ఇష్టారీతిన విమర్శించడమే తప్ప భాజపా కాంగ్రెస్ లకు పనులు చేతకాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అట్టడుగు వర్గాలను అత్యున్నత స్థాయికి చేర్చాలనే లక్ష్యంతోనే సీఎం దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్లో జరిగిన దళిత బంధు లబ్దిదారుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం కృషి చేస్తుంటే భాజపా కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తలసాని విమర్శించారు. దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టి పేదరికంలో నిరుపేదలు ఉన్నటువంటి దళితులు రాష్ట్రంలో ఉన్నారని, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా ఆడుకోవాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వాడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. వాడు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పరిపాలన జరగలేదా? మరి వాళ్ళకి తెలివి లేదు, చేసేటువంటి ఆలోచన లేదు. కానీ చేసే వాళ్ళని మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి, ఎందుకంటే నరం లేని నాలుక, ఏదన్నా మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రిని పట్టుకొని తిట్టవచ్చు, మంత్రులను పట్టుకొని తిట్టవచ్చు,